నమస్కారం. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి చర్చే మూర్తి గారు. ఇది ఒక రోజులో వచ్చినటువంటి అంశం కాదు. ఇది ఇది ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతా ఉంది. అది కూడా రెండు కారణాల వల్ల అని చెప్పి స్పష్టంగా చెప్పదలిచాం. ఒకటి, ఈ రాజధాని అమరావతిని మనం ఉంచుకున్నట్లయితే, అమరావతిని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా చూసినట్లయితే అది సంపద సృష్టించే కేంద్రంగా రూపాంతరం చెందేది, పెట్టుబడిదారులకి చాలా మందికి ఒక అవకాశం ఏర్పడేది అనేటువంటిది మొదటి చెప్పాం. రెండోది, పోలవరాన్ని సరైన సక్రమంగా అనుకున్న సమయానికి గనక పూర్తి చేస్తే అది జీవనాడి అవుతుంది ఆంధ్రప్రదేశ్కి అనేది చెప్పాం. ఈ రెండు కూడా మొదటి నుంచి చెప్తానే వచ్చాం. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నా మీద కక్షతో మీ రాష్ట్రాన్ని ఇది చేయబాకండి, మీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టబాకండి, నష్టపెట్టబాకండి అని చెప్పంటే అందరూ పక్కపక్క నవ్వి హేళనగా చూశారు. అసెంబ్లీలో ఒకసారి గుర్తు చేసుకోండి, వింటే అది ఒకసారి మీరు ప్లే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ మాటలో ఎంత స్పష్టంగా అంటే, ఇది వ్యక్తిగతం కాదు, నన్నేదో నా గురించి జరగట్లేదు, నేను వాళ్ళు ఉంటాను, రేపు ఉండకపోవచ్చు, భవిష్యత్తు తరాల కోసం అని చెప్పని, మీకు దండం పెడుతున్నాను చిన్నవాడు అయినా అని చెప్పని మాట్లాడిన మాట వాస్తవం కాదా మూర్తి గారు? ఆ రోజు ఒకసారి చూసుకోండి, అధికారం మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. మనం అనుకుంటే అది ఉండాలి. రాజకీయ పార్టీలు అధికారంలో శాశ్వతంగా ఉంటాయి అనుకుంటే వచ్చిన పార్టీలు ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడు జరగలేదు. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాలే. సరే, నేను ఆటల్లోకి వెళ్ళను. ఈ రోజు చూస్తే ఏమైంది, ఈ రోజు డబ్బులు ముద్రేసే వాళ్ళ చేతుల్లో ఉన్నదే లేనిది, మన చేతుల్లో ఏముంటుంది అనే మాటకు వస్తే, దానికంటే లోతుగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం, ఆ అంశాల గురించి నేను మాట్లాడాలి. వారికి ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ప్రైస్ ఇన్ఫ్లేషన్ సంబంధించి ముద్ర ఎంతవరకు వేయాలి, ఎంతవరకు వేయకూడదు అనేటువంటి అసలు వారి ఆర్థిక నిపుణులను, లేదంటే ఆర్థిక సలహాదారును, లేదంటే ఆర్థిక శాఖను చూసేవారును వారిని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. రెండవది, సంపదను సృష్టించడం ఎట్లా అనేది. సంపదను సృష్టించడం అంటే ఎట్లాగనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినప్పుడు చాలా మంది ఏదో మాట్లాడుతా ఉన్నారు అని చెప్పి అన్నారు. నిన్న అహ్లూవాలియా గారు వచ్చి, ప్రణాళిక సంఘం మాజీ చైర్మన్ గారు కేంద్ర, వారు వచ్చి మాట్లాడితే హైదరాబాద్ లో ఇప్పుడైనా 20 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన, సుమారు 35 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన గుర్తు చేస్తా, ఈ హైదరాబాద్ లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు వారి పేరును గుర్తు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం, ఆయన చెప్పడం జరిగింది. అంటే నేను అనేది ఎందుకంటున్నానంటే, ఒక అధికారంలోకి వచ్చినప్పుడు పరిపాలించేటువంటి స్థానంలో ప్రేమ ఉన్నటువంటి వారు, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి బలహీనమైనటువంటి పదాలు అవి శోచనీయం. అది మనం ఏం చేస్తాం, 20,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే, నన్ను ఇస్తామనే కదా అధికారం మీకు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం హయాంలో చేయలేకపోతా ఉంది, నేనైతే మెడలు వంచి తలను వంచి అన్ని తీసుకొస్తానని కదా మీకు చెప్పారు. మీరు 35 సీట్లు అడిగారు, 150 సీట్లు అడగకపోయినా ఇచ్చారు, అన్ని ఇచ్చారు కదా, పార్లమెంట్ ఎన్ని అడిగారు అన్ని ఇచ్చారు. అసలు మీరు చెప్పిన దానికి, ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఏమైనా సాపత్యం ఉందా మూర్తి గారు? ఇక్కడ అదే చెప్తా ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు చూసి ఆందోళన చెందుతా ఉన్నారు. దీన్ని మళ్ళీ పక్క రాష్ట్రాలు అప్పులతో పోల్చి మాట్లాడుతున్నారు. నేను ఆర్టికల్లో కూడా వెళ్ళను, ఎందుకంటే పక్క రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడితే వాటి యొక్క ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి. అప్పులు అందరూ చేస్తారు. మీకు ఒప్పు ఉంటుంది, నాకు ఒప్పు ఉంటుంది, ఈ చర్చిలోని బాబురావు గారికి ఒక అప్పు ఉంటుంది, ఇంకొక ఆయన ఇంకొక వారికి ఇంకొక డాక్టర్ గారికి ఇంకొక అప్పు ఉంటుంది. అప్పు ఉండటం అంటే ఆ అప్పుని ఎవరి హోదాలో ఎవరి స్థాయిలో వాళ్ళు తీర్చుకునే విధంగా చేస్తామా లేదా అనేది ముఖ్యమవుతుంది. తప్పించి అందరికీ అప్పు లేదా అంటే మీకు స్థామత ఉంది. మీరు 100,000 రూపాయలు చేస్తే స్థామత లేని వారు, 10,000 చేస్తే ఇంకా స్థామత లేని వారు 5,000 చేయాలి. 100,000 రూపాయలు చేశారు మూర్తి గారు అప్పు, నేను ఎందుకు చేయకూడదు అంటే దానికి సమాధానం ఏం చెప్తామండి? అంటే నేను ఏమంటున్నానంటే, ఈ మాటలు ఎవరో మాట్లాడితే మూర్తి గారు, ఎవరో మాట్లాడితే ఏదో చర్చ కోసమో లేదంటే కాసేపు కాలక్షేపం కోసమో మాట్లాడేవారు మాట్లాడితే అది వేరు. పరిపాలించేవారు, పరిపాలించవలసిన వారు మరి ఒక 2 సంవత్సరాలు అధికారంలో సుమారు, లేదంటే ఇంకొక 20 నెలల పాటు సుమారు అధికారంలో ఉండేటువంటి వారు మాట్లాడేటువంటి బలహీనమైన బేలవతనమైన మాటలు ఉన్నాయి చూసారా? అది ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనోభావాలకు మాత్రం సంకేతాలు కాబోవు. ఆంధ్రప్రదేశ్ అనేది, ఆంధ్రప్రదేశ్ పౌరులు అనేది ఒక పౌరుషానికి ప్రతీకలు. ఈ దేశానికి స్వతంత్ర జెండాని, ఈ దేశానికి జాతీయ జెండాని అందించే స్వతంత్ర పోరాటంలో ప్రముఖంగా ఉండే, ఆనాటి నుంచి ఇటు వరకు అన్ని కమ్యూనిస్ట్ ఉద్యమాలతో సహా ప్రతి మహోద్యమాల్లోనూ పాలు పంచుకున్నవారు, అన్ని రకాలుగా ప్రాంతాలకు అతీతంగా చేశారు. ఇవాళ ఈ బేల్తనమైన మాటలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలకి, వారి యొక్క పౌరుషానికి మాత్రం ప్రతీక కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు చిన్న బ్రేక్ తీసుకున్నాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కట్టి చెప్తాను.